बिकरे बिकरे तारे हैं हम, लेकिन जिल मिल एक है, आहा एक है, ओहो हो एक है। हम सब भारतीय हैं, हम सब भारतीय हैं, हम सब भारतीय हैं। ఎంత మంచి దేశభక్తి గీతం విన్నాము, మనసు పులకరించిపోతుంది దేశభక్తి గీతం విన్నప్పుడు. మరి ఈ దేశభక్తి ఎట్లా అలవాటవుతుంది? ఒక డిసిప్లిన్ ఉంటే, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డిసిప్లిన్ తోటి మనకి దేశభక్తి అలవాటవుతుంది. దేశభక్తి ఉండి డిసిప్లిన్ గనక ఉంటే మనం పట్టిందల్లా బంగారం. ఏది తలపెట్టినా ఏది చేపట్టినా కూడా సక్సెస్ డెఫినెట్గా వస్తుందని చెప్పుకోవచ్చు. సో డిసిప్లిన్ తోటే మన గోల్స్ అచీవ్ చేస్తాము, డిసిప్లిన్ తోటే సక్సెస్ అనేది వస్తుంది. ఈ డిసిప్లిన్ మనకి దేశభక్తి ద్వారా అలవాటవుతుంది. పెద్దవాళ్ళు చిన్నప్పుడు చెప్తూ ఉంటారు డిసిప్లిన్డ్గా ఉండాలి అని, స్కూల్లో టీచర్స్ చెప్తూ ఉంటారు క్రమశిక్షణతోటి మెలగాలి అని. మరి ఆ క్రమంలో ఎన్సీసీలో చేరితే ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. ఎన్సీసీ అంటేనే డిసిప్లిన్ అని మనం చెప్పుకోవచ్చు. ఎన్సీసీలో యూనిటీ నేర్చుకుంటాము, డిసిప్లిన్డ్గా ఉండడం నేర్చుకుంటాము, మోటివేటెడ్గా ఉండటం అలవాటవుతుంది, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అలవాటవుతాయి. అంత ఇంపార్టెన్స్ ఉంది ఎన్సీసీకి. ఇట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ విచ్ విల్ మేక్ అస్ స్టాండ్ ఆన్ ద టాప్. ఒక మంచి పదంలో వెళ్ళటానికి, ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్, ఒక మంచి మార్గంలో వెళ్ళటానికి ఎన్సీసీ చాలా ఉపయోగిస్తుంది. మరి ఆ ఎన్సీసీ ఆఫీసర్ గురించి మనం ఇప్పుడు కొంత తెలుసుకుందాం. శ్రీమతి స్వరూపరాణి గారు ఎంఏ బిఎడ్ క్వాలిఫికేషన్, స్కూల్ అసిస్టెంట్గా సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ తోటి 35 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత ఎన్సీసీలో ఇంట్రెస్ట్ వచ్చి ట్రైనర్ అయ్యి ట్రైనింగ్ తీసుకుని ఇప్పుడు అందరినీ ట్రైన్ చేస్తున్నారు. ఎన్సీసీ ఆఫీసర్గా 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మేడంకి. బెస్ట్ ఎన్సీసీ ఆఫీసర్గా, బెస్ట్ టీచర్గా అవార్డ్స్ని వారు సొంతం చేసుకున్నారు. వారి మాటల్లో మనము ఎన్సీసీ గురించి, ఎన్సీసీ ఎంత కష్టమైనది, అందులో చేయడం వలన ఎంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనే విషయాల్ని మనము తెలుసుకుందాం ఇప్పుడు. ఒక ఎన్సీసీ ఆఫీసర్గా ట్రైనింగ్ తీసుకుని మళ్ళీ విద్యార్థినులకి ట్రైనింగ్ ఇస్తూ విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు శ్రీమతి స్వరూపరాణి గారు. వారి మాటల్లో ఎన్సీసీ గురించి తెలుసుకుందాము. అందరికీ నమస్కారం. నా పేరు స్వరూపరాణి ఏ. నేను స్కూల్ అసిస్టెంట్ టీచర్ని, సోషల్ స్టడీస్, దాంతోపాటు ఎన్సీసీ ఆఫీసర్ని కూడా. గత 20 సంవత్సరాల నుంచి నేను ఎన్సీసీ ఆఫీసర్గా ఉన్నాను. అప్పుడు మన 4 జిల్లాలలో దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకే ఒక లేడీ ఫస్ట్ ఆఫీసర్గా ఉన్నందుకు నేను మీతో పంచుకోవడానికి చాలా సంతోషపడుతున్నాను. ఈరోజు నేను మీకు అసలు ఎన్సీసీ అంటే ఏంటి, ఎప్పుడు పుట్టింది, అందులో రకాలేంటి, మళ్ళీ ఎలా చేరాలి, ఆర్గనైజేషన్ ఏంటి, దానివల్ల లాభాలేంటి, ఇంకా అమ్మాయిలకు వేరే ఉందా, అబ్బాయిలకు వేరే ఉందా మొదలైన విషయాలన్నీ మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా? సరే, బాయ్. ఎన్సీసీ అంటే నేషనల్ క్యాడెట్ కోర్ అని దాని యొక్క ఫుల్ ఫామ్ వస్తుంది. లార్జెస్ట్ యూనిఫామ్డ్ యూత్ ఆర్గనైజేషన్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలోనే యూనిఫామ్ ధరించినటువంటి పెద్ద ఆర్గనైజేషన్గా దీన్ని గుర్తించబడతారు. ఇందులో దాదాపుగా 16 లక్షల మంది క్యాడెట్స్ మన భారతదేశంలో ఉన్నారు. ఇది ఎప్పుడు పుట్టిందంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక సంవత్సరానికి సుమారు దాదాపు 1948 జూలై 15న ఇది ఆవిర్భవించింది. దీనికి బీజం వేసిన వారు పండిత్ హెచ్ఎన్ కుంజురు, వీరు దీన్ని ఏర్పాటు చేశారు ఢిల్లీలో. భారతదేశ అందరిలో జాతీయతా భావం, నేషన్ ఫస్ట్ అన్న ఫీలింగ్ కలిగించడం కోసము ఇది ఆవిర్భవించింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ MOD కింద పనిచేస్తుంది, డిఫెన్స్కు సంబంధించింది. దీనికి మోటో కూడా ఉంది,
మోటో యూనిటీ అండ్ డిసిప్లైన్. యూనిటీ అంటే మనందరికీ తెలుసు ఐకమత్యం. యూనిటీగా ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఒక్కరిగా సాధించలేనిది యూనిటీగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం అన్న కథలెన్నో మనకు తెలుసు. అలానే డిసిప్లిన్, మనిషి ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి అంటే డిసిప్లిన్, క్రమశిక్షణ అన్నది చాలా ముఖ్యం. అందుకే ఈ రెండింటిని మోటో, ఎన్సిసి మోటోలో చేర్చడం జరిగింది. హిందీలో దీన్ని ఏకతా ఔర్ అనుశాసన్, ఏకతా ఔర్ అనుశాసన్ అంటారు. దీనికి మోటో అయిపోయింది ఎయిమ్స్. లక్ష్యాలు కూడా ఉన్నాయి, ప్రస్ఫుటమైన లక్ష్యాలు ఉన్నాయి. డిసిప్లిన్ చెప్పుకున్నాం, క్రమశిక్షణ, క్యారెక్టర్, శీలము మనిషికి చాలా ముఖ్యం, ధైర్యము, నాయకత్వ లక్షణాలు, సమదృష్టి, సాహసాలు చేసేటువంటి నేచర్, నిస్వార్థ గుణం, త్యాగబుద్ధి, నిర్భయత్వం, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్, చొరవ, జాతీయతాభావం, దేశ పట్ల భక్తి, దేశభక్తి, దేశ భద్రత పట్ల కర్తవ్యం, మంచి సిటిజన్గా రూపుదిద్దుకోవడం అన్నవి దీని యొక్క మోటోలో, మన క్యారెక్టర్లో ఒకటి, ఎయిమ్లో ఒకటి. ఇంకా ఇది భారత సైన్యంతో అనుబంధంగా ఉన్న స్వచ్ఛంద సంస్థ కాబట్టి ఆర్మీ కెరియర్ని ఎంచుకోవడానికి యూత్లో బీజాలు వేయడం అన్నది ముఖ్యం. పునాది, పునాది ఇక్కడి నుంచే పడుతుంది, అది పెరిగి పెరిగి వృక్షమవుతుంది. అందుకనే ఎన్సిసి కెరియర్ని ఎంచుకోవడానికి యువతను ప్రోత్సహించింది. ఆ కెరియరు తమ జీవితాన్ని బాగుపరచుకోవడానికి, తద్వారా దేశాభివృద్ధికి, దేశంలో అవసరమైనప్పుడు వాడుకునేటువంటి స్వచ్ఛంద సైన్యం ఇది. సెకండ్ ఆర్మీ అని కూడా ఎన్సిసిని అనడం జరుగుతుంది. బార్డర్లో సైనికులు భద్రత వహిస్తే లోపల ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు, క్యాలమిటీస్, న్యాచురల్ క్యాలమిటీస్ అప్పుడు కానీ విపత్తులు, హెల్త్ క్యాంపులు, ట్రాఫిక్ కంట్రోల్, సోషల్ సర్వీస్, హరితహారము, యోగా డే, ఒకటేంటి, అన్ని సేవా రంగాలలో ఎన్సిసి క్యాడెట్స్ మేమున్నామంటూ ముందుకొస్తారు. స్వచ్ఛందంగా, నిస్వార్థంగా సేవలు అందిస్తూ ఉంటారు. దాని ద్వారా వాళ్ళ ఆనందాన్ని పొందుతూ ఉంటారు అన్నది ముఖ్యమైన విషయం. దీని ఎయిమ్స్ అయిపోయింది. ఎన్సిసి వింగ్స్ మూడు రకాలుగా ఉంటాయి, మూడు రకాలు. ఒకటి ఆర్మీ, పదాతి దళం, ఆర్మీ. రెండవది నేవీ, నేవీ అంటే నౌకాదళం, మనందరికీ తెలుసు. మూడవది ఎయిర్ ఫోర్స్, ఆకాశంలో విమానదళం, వాయుసేన అంటారు. ఎన్సిసి సింబల్ కూడా, ఎంబ్లం కూడా ఇలాగే ఉంటుంది, ఈ మూడింటికి సంబంధించి ఉంటుంది. అందులో మూడు రంగులు ఉంటాయి. ఒకటి ఎరుపు, ఎరుపు ఆర్మీకి సంబంధించింది, ధైర్యానికి, శౌర్యానికి సంబంధించిందిగా తీసుకోవడం జరిగింది. డార్క్ బ్లూ ఉంటుంది మధ్యలో, అది నేవీకి సంబంధించింది. డార్క్ బ్లూ, ఇక వాటర్కి అదే రంగు ఉంటుంది కాబట్టి తీసుకోవడం జరిగింది. లైట్ బ్లూ, ఆకాశం రంగును తీసుకున్నారు, ఇది ఎయిర్ ఫోర్స్కి చిహ్నంగా ఉంటుంది. మధ్యలో ఒక గుర్తు కూడా ఉంటుంది, 17 ఆకులు కలిగినటువంటి ఒక అర్ధచంద్రాకారం గుర్తుంటుంది. అది మనకి ఎన్ని డైరెక్టరేట్స్ ఉన్నాయో తెలియజేస్తూ ఉంటుంది. అలానే ఇంకా మిగిలిన విషయాలకు వచ్చినట్టయితే వర్గీకరణ, ఎన్సిసి వర్గీకరణ. చాలామంది పిల్లలు అడుగుతూ ఉంటారు, మా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఎన్సిసిలో చేర్పించాలండి, ఏం చేయాలి అంటూ ఉంటారు. దానికి మీకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుందని నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. తప్పకుండా దీన్ని వినండి, ఫాలో కండి. ఫస్ట్ స్కూల్ లెవెల్లో ట్రూప్స్ ఉంటాయి, అమ్మాయిలకి ఉంటుంది, అబ్బాయిలకి ఉంటుంది, స్కూల్ లెవెల్లో ఉంటుంది. దాన్ని చూసేవాళ్ళు ఏఎన్ఓ, అసోసియేట్ ఎన్సిసి ఆఫీసర్ అంటే మేమన్నమాట స్కూల్ లెవెల్లో. కొన్ని ట్రూప్స్ కలిస్తే యూనిట్ అవుతుంది, అది యూనిట్ జిల్లా కేంద్రంలో ఉంటుంది. దాన్ని కమాండింగ్ ఆఫీసర్ చూస్తారు, సిఓ, కమాండింగ్ ఆఫీసర్ చూస్తారు, లెఫ్టినెంట్ దాని యొక్క, వారి యొక్క స్థాయి. మన ప్రస్తుతానికి మన దేశంలో 814 మన తెలంగాణలో కూడా అన్ని కలిపి ఉన్నాయి. మనది 32 తెలంగాణ బెటాలియన్ ఆదిలాబాద్లో ఉంది, మన యూనిట్ 32 తెలంగాణ బెటాలియన్ ఆదిలాబాద్లో ఉంది. ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు అక్కడే ఉంది, ఇప్పుడు కూడా అక్కడే ఉంది, ఇంకా జిల్లాలకు ఇది విస్తరించలేదు. మంచిర్యాలలో కూడా శాంక్షన్ అయింది, కానీ దాన్ని తేవడానికి కొంత టైం పడుతుందని అనిపిస్తుంది. అలానే కొన్ని యూనిట్స్ అన్నీ కలిస్తే గ్రూప్ అవుతుంది, గ్రూప్. ఆ గ్రూప్కి గ్రూప్ కమాండర్ అధికారి. ప్రస్తుతానికి మన గ్రూపు నిజామాబాద్ గ్రూప్, అక్కడ గ్రూప్ కమాండర్ ఉంటాడు, అన్ని యూనిట్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. 96 గ్రూప్స్ ఉన్నాయి ప్రస్తుతానికి దేశంలో, మన అందులో నిజామాబాద్ కూడా ఒకటి. అన్ని గ్రూపులు కలిస్తే డైరెక్టరేట్ అవుతుంది,
డైరెక్టరేట్ అవుతుంది. మనది సికింద్రాబాద్ డైరెక్టరేట్. దా ప్రస్తానానికి 17 డైరెక్టరేట్లు దేశంలో ఉన్నాయి. దీనికి డిడిజి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ దీనికి అధికారి. తర్వాత అన్ని డైరెక్టరేట్లు కలిస్తే హెడ్ క్వార్టర్ అవుతుంది. హెడ్ క్వార్టర్ ఇది ఢిల్లీలో ఉంటుంది. దీనికి అధికారి డిజి. ప్రస్తానానికి గర్బర్లాల్ సింగ్ ఏవిఎస్ఎం ఏవిఎస్ఎం దానికి అధికారిగా ఉన్నారు. ఇది వర్గీకరణ అయిపోయింది. ఇప్పుడు మీకు ట్రైనింగ్ గురించి చెప్తాను. స్కూల్లో ఏ విధమైన ఎన్సీసీలో చేరిన తర్వాత రెండు రకాల ట్రైనింగ్ ఉంటుంది. స్కూల్ స్థాయిలో ఒక ట్రైనింగ్ ఉంటుంది, దాని ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్ అంటారు. తర్వాత క్యాంప్ ఉంటుంది, దాని క్యాంప్ ట్రైనింగ్ అని అంటారు. క్యాంప్లో ఇది యూనిట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. మనము యూనిట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు నిర్వహిస్తారు దాన్ని. క్యాడెట్స్ ఏఎన్ఓస్ కూడా వెళ్తారు. అక్కడ పరేడ్స్, ఫైరింగ్, మ్యాప్ రీడింగ్, యుద్ధ విద్యలు, నాయకత్వ లక్షణాలు, జాతీయ సమైక్యత, ఆరోగ్య విషయాలు, వ్యక్తిత్వ వికాసం, ప్రథమ చికిత్స, యోగా, మెడిటేషన్, స్వయం రక్షణ, సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా అన్ని విధాలుగా ఒకటేమిటి అన్ని విధాలుగా అక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. క్యాంపుకు వెళ్ళినప్పుడు పిల్లలు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎందుకు వచ్చాంరా అని బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. కానీ ఆ 10 రోజుల ట్రైనింగ్ తర్వాత పిల్లలు వెళ్ళేటప్పుడు కూడా ఏడుస్తారు. ఇంత మంచి క్యాంప్ని, ఇంత మంచి వాళ్ళని, ఇన్ని విషయాలు నేర్చుకున్న గురువులను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నామని కూడా అనుకుంటూ ఉంటారు. అంత చక్కటి శిక్షణ అక్కడ వాళ్ళు పొందుతారు, వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది. అలానే ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్ స్కూల్ లెవెల్లో జరుగుతుంది. యూనిట్లో ఉన్నటువంటి పిఏ స్టాఫ్, పర్మనెంట్ ఇన్స్ట్రక్టర్ వచ్చి ఒకరు వచ్చి స్కూల్ స్థాయిలో పరేడ్స్ నిర్వహిస్తారు. దాదాపు 40 నిర్వహిస్తారు. ఏఎన్ఓ కూడా ఉంటాడు, పిల్లలు వస్తారు, పిఏ స్టాఫ్ వస్తారు. రిఫ్రెషర్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి, ఒక 40 దాకా జరుగుతుంది. దానికి దాదాపు అటెండెన్స్ ఉండాలి, ఉంటేనే వాళ్ళు తర్వాత రాయబోయేటువంటి ఎగ్జామ్కి క్వాలిఫై అవుతారు. ఖచ్చితంగా ఉండాల్సిందే. అక్కడ నేర్చుకున్న విషయాలను ఇక్కడ పాలిష్ పెడతారు మళ్ళీ ఒకసారి, లేదా ఇక్కడ నేర్చుకున్న విషయాలను అక్కడ పాలిషింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇందులో థియరీ ప్రాక్టికల్స్, ఎగ్జామ్స్లో థియరీ ప్రాక్టికల్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఇక ఇప్పుడు క్యాంపుల్లో కూడా రకరకాలుగా ఉన్నాయి, ఎన్ని రకాలో మీకు కొన్ని తెలుసు. ఏటీసీ అంటారు, ఏటీసీ, సిఏటీసీ, ఆర్డీసీ, ఎన్ఐసి, వైఈపీ, టీఎస్సి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి టీఎస్సి క్యాంప్ ఏమో తలసేనా క్యాంప్ అంటారు, నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ ఎన్ఐసి. ఆర్డీసీ క్యాంప్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. ప్రతి క్యాడెట్ కలలు కంటాడు, తను ఆర్డీసీకి వెళ్ళాలి అన్న ఒక మోటో కలిగి ఉంటాడు. కానీ అదంత సులువు కాదు, చాలా క్యాంపులు చేయవలసి వస్తుంది. సుమారు 6 నెలలు ఇంటికి దూరంగా ఉండవలసి వస్తుంది, ఎన్నో రకాల శిక్షణలు తీసుకోవలసి వస్తుంది, ఫిల్టరింగ్ అవుతుంది, స్క్రూటినీ చేసి హైట్ అన్ని విధాలుగా అన్ని రంగాలలో ఉన్నటువంటి క్యాడెట్ని హై స్కూల్ స్థాయి నుంచి కాలేజీ స్థాయి నుంచి సెలెక్ట్ చేసి తీసుకెళ్తారు. ఇది ఢిల్లీలో జరుగుతుంది. ప్రస్తుతానికి కర్తవ్య పథ్లో పరేడు 2023లో జరిగింది. ఇది క్యాంపులో రకాలు. ఇంకా ఫైరింగ్ కోసం కూడా ప్రత్యేకమైన క్యాంపులు ఉంటాయి. నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపులు అనేకమైనవి కూడా ఉంటాయి. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఎలా చేరాలి ఎన్సీసీలో, తల్లిదండ్రులందరికీ ఒక ప్రశ్న, ఎలా చేరాలి? దానికి చెప్తున్నాను, వినండి. అబ్బాయిలు అమ్మాయిలు అర్హులు, ఇద్దరూ చేరవచ్చు. పాఠశాల స్థాయిలో 12 సంవత్సరాల నుంచి 18.5 సంవత్సరాల వరకు చేరొచ్చు. దీన్ని జేడి జూనియర్ డివిజన్ అనే అబ్బాయిలని, జూనియర్ వింగ్ జేడబ్ల్యూ అనే అమ్మాయిలని అంటారు. 10th క్లాస్ వరకు మాత్రమే ఇది ఉంటుంది. 8th 9th లో పిల్లలు చేరాలి, ఎందుకంటే ఇది 2 ఇయర్స్ ట్రైనింగ్ కాబట్టి 10th లో చేర్చుకోరు. 9th లో చేరొచ్చు, 8th లో కూడా చేరొచ్చు. ఆ స్కూలులో గనక ఎన్సీసీ ఉండి మీ పిల్లవాడు కూడా అదే స్కూల్లో ఉన్నట్టయితే మీరు ఎన్సీసీలో చేరడం చాలా సులువుగా ఉంటుంది. కానీ ఆ స్కూల్లో ఎన్సీసీ లేదు, మీ పిల్లవాడు కానీ పాప కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఏం చేయాలి మరి? దీనికోసము సమీపంలో ఉన్నటువంటి ఎన్సీసీ ఉన్న స్కూల్కి ఆ హెడ్ మాస్టర్ పర్మిషన్తో మనం యూనిట్ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. మా పిల్లవాడు ఇంట్రెస్ట్గా ఉన్నాడు చేరడానికి అని చెప్పి హెచ్ఎం లెటర్ ఇస్తుంది. అక్కడ ఏఎన్ఓను కలిసి యూనిట్ నుంచి లెటర్ తెచ్చుకొని వాళ్ళ స్కూల్లో లేకున్నా ఉన్న స్కూల్లో కూడా జాయిన్ కావచ్చు. ట్రైనింగ్ జరిగినప్పుడు పరేడ్స్కి వెళ్తే సరిపోతుంది, సర్టిఫికెట్స్ కూడా వస్తాయి, ఎగ్జామ్స్ కూడా ఉంటాయి.
ఇది అలానే వీళ్ళు ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఏ సర్టిఫికేట్ వస్తుంది వీళ్ళకి. 2 ఇయర్స్ అయిన తర్వాత 500 మార్క్స్కి టెస్ట్ జరుగుతుంది. అందులో ప్రాక్టికల్స్ ఉంటాయి, థియరీ ఉంటుంది. దాదాపుగా ఏ సర్టిఫికేట్ వస్తుంది వీళ్ళకి, ఆ ఏ సర్టిఫికేట్ కూడా అన్ని రిజర్వేషన్స్కి జాబ్లో ఉపయోగపడుతుంది చేరడానికి. ఇతర కాలేజీలలో చేరడానికి కూడా దీనికి ప్రయారిటీ ఉంటుంది. అలానే కాలేజీలో ఉన్నటువంటి వారిని, క్యాడెట్స్ని సీనియర్ డివిజన్ అంటారు. ఇంతకుముందేమో జూనియర్ డివిజన్ గురించి, జూనియర్ వాళ్ళ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు సీనియర్ డివిజన్ కాలేజీలో వీళ్ళను సీనియర్ డివిజన్, సీనియర్ వింగ్, అమ్మాయిలనైతే సీనియర్ వింగ్ SW అంటారు. 26 సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే ఇందులోకి చేరడానికి అర్హులు. ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ చేరతారు, ఇంజనీరింగ్లో కూడా చేరొచ్చు. వీళ్ళకి వచ్చే సర్టిఫికెట్స్ ఏంటంటే బి వస్తుంది, సి వస్తుంది. బికి చేరడానికి అర్హత ప్రత్యేకంగా ఏమీ ఉండదు, కాలేజీ వాళ్ళు అయి ఉండాలి. ఆ కాలేజీలో కూడా ఎన్సిసి ఉండాలి. మళ్ళీ ఆ కాలేజీలో కూడా ఎన్సిసి లేదనుకోండి, మీ బాబుకి కానీ పాపకి కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఇంతకుముందు చెప్పినట్టే యూనిట్కి కానీ డైరెక్టరేట్కి కానీ గ్రూప్కి కానీ వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని సమీప పాఠ కాలేజీలో ఉన్నటువంటి ట్రూప్లో చేరొచ్చు. చేరి ట్రైనింగ్ చేసి పరీక్షలు అక్కడ రాయొచ్చు. ఇది కూడా ఒక వెసులుబాటు ఉంది. బి సర్టిఫికెట్ 2 ఇయర్స్ పడుతుంది, 2 సంవత్సరాలు పడుతుంది. 2 క్యాంపులు చేయాలి ఖచ్చితంగా. సి సర్టిఫికెట్ 1 సంవత్సరం. బి ఉన్న వాళ్ళకు మాత్రమే సి చేయడానికి అర్హులు. డైరెక్ట్గా నేను సి చేస్తాను అంటే కుదరదు. 1 సంవత్సరము 1 క్యాంపు చేయాలి. అన్నింటికంటే ముఖ్యమైన సర్టిఫికెట్ అంచెల వారిగా సి చాలా ముఖ్యమైనది. కొన్ని జాబ్లలో ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది. ముఖ్యంగా ఈనాడు వచ్చినటువంటి అగ్నిపత్లో చేరడానికి వీళ్ళకి చాలా వెసులుబాటు ఉంటుంది. మొన్న సి సర్టిఫికెట్ హోల్డర్స్ కూడా చాలా చాలా సీట్లు వాళ్ళకు దక్కాయని పేపర్లో చూసి చాలా సంతోషం అనిపించింది. ఇంకా అలానే పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ గార్డ్స్, పారామిలిటరీ ఫోర్సెస్లో, డిఫెన్స్ సర్వీస్లో, ఆర్మీ, బ్యాంక్, షార్ట్ సర్వీస్ కమిషన్లోకి కూడా అనేక మంది రిజర్వేషన్స్ ద్వారా చేరుతూ ఉంటారు. మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఎందరో క్యాడెట్స్ పోలీస్ డిపార్ట్మెంట్లోను ఆర్మీలోను కూడా చేరారు. వాళ్ళు వచ్చి సెల్యూట్ చేస్తుంటే చాలా 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 గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం కూడా మనం గుర్తు చేసుకుందాం. ఏంటంటే ప్రతి నవంబర్ 4వ ఆదివారము ఎన్సిసి డేగా జరుపుకుంటారు. ఆ రోజు ఏంటంటే అమర జవానులను తలుచుకుంటారు. మీకు తెలుసు ఆర్మీ అంటేనే రిస్క్ అని, ప్రాణాలు తెగించి పోరాడవలసినటువంటి వృత్తి అని మీకు తెలుసు. అందుకని ఆ రోజు తప్పనిసరిగా అందరినీ స్మరించుకుంటాము ఎన్సిసి డేగా. ఇప్పుడు మీకు ఇంకా ఏఎన్ఓస్ గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇంతవరకు పిల్లలదైంది కదా, ఇప్పుడు టీచర్ ఎన్సిసి ఆఫీసర్ కావాలంటే ఎలా కావాలి అన్న దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అసోసియేట్ ఎన్సిసి ఆఫీసర్, ఏఎన్ఓ ఫుల్ ఫామ్ అసోసియేట్ ఎన్సిసి ఆఫీసర్. ఇది యూనిట్కి పాఠశాలకు వారధిగా బ్రిడ్జ్గా పనిచేస్తారు. వీళ్ళు టీచర్లే, సబ్జెక్టు టీచర్లే, పీఈటీ కావచ్చు, పీడీ కావచ్చు, ఏదైనా కావచ్చు. 40 సంవత్సరముల లోపు వారై ఉంటే మొదట వీళ్ళని అప్లై చేసుకోవాలి. ఆ స్కూల్కి ఎన్సిసి శాంక్షన్ అవుతుంది, సిటీగా వీళ్ళు కూడా శాంక్షన్ అవుతుంది. వీళ్ళు కేర్ టేకర్గా, సిటీ అంటే కేర్ టేకర్గా నియమించబడతారు. కేర్ టేకర్గా 2 ఇయర్స్ మాత్రమే ఉండాలి. ఆ తర్వాత ఖచ్చితంగా ట్రైనింగ్ వెళ్ళాలి. మగవాళ్ళైనా వెళ్ళాలి, ఆడవాళ్ళైనా వెళ్ళాలి. మగవాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే నాగ్పూర్ దగ్గర, మహారాష్ట్రలోని నాగ్పూర్ దగ్గర కామ్టీ ఉంది, అక్కడికి వెళ్తారు. ఓటీఏ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఉంటుంది. మరి మహిళలు ఎక్కడికి వెళ్తారు, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ దగ్గర ఉమెన్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఉంటుంది, అక్కడికి వెళ్తారు. ఎంత ట్రైనింగ్ ఉంటుంది, 3 నెలల ట్రైనింగ్ ఉంటుంది. మగవాళ్ళలాగానే ఆడవాళ్ళకు కూడా అన్ని విషయాలలో ట్రైనింగ్ ఉంటుంది. 3 నెలల ట్రైనింగ్ తర్వాత హై స్కూల్ వాళ్ళకైతే 3rd ఆఫీసర్ అని, కాలేజీ వాళ్ళకైతే లెఫ్టినెంట్ అని 2 స్టార్స్ వాళ్ళకి ఇస్తారు, 1 స్టార్ స్కూల్ స్థాయి వాళ్లకు ఇస్తారు. ఇంకా ట్రైనింగ్ చేయాలి అనుకుంటే మళ్ళీ సర్టెన్ పీరియడ్లో మళ్ళీ రిఫ్రెషర్స్ కోర్సు కూడా వెళ్ళొచ్చు. ఆ రిఫ్రెషర్స్ కోర్సు ఎలా ఉంటుందంటే 1 మంత్ ఉంటుంది. ఫస్ట్ 3 నెలలు ఉంటుంది, 1 మంత్ ఉంటుంది. మళ్ళీ మళ్ళా సర్టెన్ పీరియడ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇంకో రిఫ్రెషర్స్ కోర్సు కూడా చేయొచ్చు. 1 మంత్ ఉంటుంది,
ఫస్ట్ థర్డ్ ఆఫీసర్ సెకండ్ ఆఫీసర్ ఫస్ట్ ఆఫీసర్ ఇవన్నీ కూడా మనకు వస్తాయి దాదాపు ఇప్పుడు నేను మీకు ఎన్సీసీ సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది ఇంకా నేను ఎన్సీసీలో ఎలా చేరాను ఎన్సీసీ నాకు నేర్పిన అనుభవాలు ఏంటి ఎలా ఉంటుంది అన్న వివరాలు కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఓకేనా నేను 2001 లో బాయ్స్ స్కూల్లో ఉన్నప్పుడు అక్కడ అబ్బాయిలకు ఎన్సీసీ ఉంది గణపతి రెడ్డి గారు ఏఎన్ఓ అక్కడ అమ్మాయిలు కూడా ఉండేవారు స్కూల్లో కో ఎడ్యుకేషన్ అయినా కాబట్టి అమ్మాయిలు ఉండేవాళ్ళు అప్పుడు అమ్మాయిలు కొంతమంది ఇంట్రెస్ట్ చూపించారు మేడం మాకు కూడా కావాలి అని కొంతమందిని అబ్బాయిల గ్రూపులో తీసుకోవడం జరిగింది ఇంకా అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు మరి ఎలా అనుకుంటే నాకు కూడా ఎన్సీసీ అంటే ఇష్టమైంది యూనిఫామ్ ఆ యూనిఫామ్ వేసుకోగానే ఎంత బాగా అనిపిస్తుందో చక్కగా అనిపించేసి సార్ మరి అమ్మాయిలకు కూడా ఉంటే బాగుంటుంది కదా అంటే ఓకే మేడం అప్లై చేద్దామన్నారు సార్ ఫామ్స్ ఇచ్చారు అప్లై చేశాము శాంక్షన్ అయ్యింది నేను కేర్టేకర్గా చేరాను కేర్టేకర్గా చేరిన తర్వాత 2004లో నన్ను ట్రైనింగ్ పంపించారు గ్వాలియర్కి వెళ్ళాలి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ మధ్యప్రదేశ్లో ఉన్న గ్వాలియర్కి వెళ్ళాలి అంతవరకు 2 సంవత్సరాలు అయిపోయింది ఇంకా గ్వాలియర్కి వెళ్ళడం అంటే 3 నెలలు వెళ్ళాలి ఫ్యామిలీని వదిలి వెళ్ళాలి నాకేమో 3 అమ్మాయిలు పెద్ద అమ్మాయి ఇంటర్ 2 అమ్మాయి 10th 3 అమ్మాయి 6th క్లాస్ చదువుతూ ఉంది అందులో అమ్మాయిలను వదిలిపెట్టి అంత దూరం ఎలా వెళ్ళాలి అన్న డైలామా వెళ్ళకపోతే ఎన్సీసీ ఉండదు మీకు ఇంకంతే ఏదైనా కానీ అని అందరి సహకారంతో నేను ఏం చేశానంటే చక్కగా మా ఫ్రెండ్ ప్రసన్న మా హస్బెండ్ వాళ్ళకి చెప్పాను ఇలా ఉంది సిచ్యుయేషన్ నాకైతే ఇంట్రెస్ట్గా ఉంది మీరు సహకరిస్తే వెళ్తానని చెప్పాను మా పిల్లలు కూడా అమ్మ వెళ్ళమ్మా ఇలాంటి సందర్భం రాదు కదా మళ్ళీ నీకు అని చెప్పారు చెప్పేస్తే పాప పెద్ద పాప హాస్టల్లో ఉంది కాబట్టి సరిపోయింది ఇంకా 2వ పాప ఇంట్లో ఉంది 10th క్లాస్ మరి 10th క్లాస్ అంటే బోర్డ్ ఎగ్జామ్ కదా లేదమ్మా నువ్వు వెళ్ళు నేను ఇల్లు చూసుకుంటాను నాన్నం చూసుకుంటాను చెల్లెని చూసుకుంటానని చెప్పేసింది తాను ఆనాడు నేను 3 నెలలు ఇంట్లో లేకున్నా అమ్మ అయింది ఆనాడు తన అమ్మలాగా చేసింది కాబట్టి ఈనాడు నేను ఎన్సీసీలో చేరడము 3 స్టార్లు తెచ్చుకోవడం అన్నది చాలా సంతోషకరమైన విషయం నా విజయము నా పిల్లలకి నా కుటుంబానికి నా బంధువులకి నా స్నేహితులకి నేను అంకితం చేస్తాను ఇప్పుడు కూడా అలానే నా ఫ్రెండ్ ప్రసన్న మావారు పిల్లలు మా తోటికోడలు వీళ్ళందరి ఎంకరేజ్మెంట్తో నేను ప్రయాణం అయ్యాను మావారు కూడా బి సర్టిఫికేట్ హోల్డర్ అన్నమాట అప్పటికి మా 2వ పాప కూడా ఎన్సీసీ క్యాడెట్ తను పారాసైలింగ్ కూడా చేసింది పైకి ఎగిరింది ఇంకా పెద్ద పాప కాదు చిన్న పాప చిన్నదే వెళ్ళాను వెళ్ళడం అయితే నాకు విషయాలు ఏమీ తెలియలేదు అందుకని నేను ఏం చేశానంటే అంతకుముందు ట్రైనింగ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏం పట్టుకెళ్ళాలి ఎలా వెళ్ళాలని ప్లాన్గా వెళ్ళాను ఒకరోజు ముందే వెళ్ళాము వాళ్ళు ఒక రూమ్ అలాట్ చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత హిందీ ఖచ్చితంగా రావాలి హిందీ ఇంగ్లీష్ అక్కడ తెలుగు పనిచేయదు నార్త్ కాబట్టి రూమ్ సర్దుకోవడము వాళ్ళు చెప్పిన వివరాలన్నీ వినడం జరిగింది అన్ని రాష్ట్రాల వాళ్ళని ఉంచుతారు తెలుగు వాళ్ళందరినీ ఒక దగ్గర ఉంచలేదు అది ఒక పెద్ద ఫోర్ట్ కోట పెద్ద రాతి కట్టడం పూర్వకాలంలో సింధియా వంశస్థుల యొక్క రాజభవనం అది 4 అంతస్తులు 5 అంతస్తులు అన్ని అంతస్తులు ఎక్కాలి దిగాలి పెద్ద గ్రౌండ్ మంచి తోట ఆహ్లాదకరంగా ఉంది తెల్లవారు ట్రైనింగ్ మొదలుపెట్టారు ప్రొద్దున్నే 5 కిలోమీటర్లు పరిగెత్తడం పరిగెత్తాము పరిగెత్తిన తర్వాత తెలిసింది మోకాళ్ళు మా ఆధీనంలో లేవు వాచిపోయినాయి అప్పుడు నా వయసు 39 సంవత్సరాలు వాచిపోయినాయి వాళ్ళకు తెలిసి వీళ్ళకి వాచిపోతాయని అందుకని వాళ్ళు ముందే మాకు క్రీమ్లు లైట్స్ అని అరేంజ్ చేసి కాపుకోమని చెప్పారు ఒక 1 వారం రోజులు తర్వాత సెట్ అయిపోయింది పొద్దున్నే రన్నింగ్ తర్వాత పరేడు 1.5 గంటల సేపు ఉంటుంది ఆ తర్వాత క్లాసెస్ ఉంటాయి క్లాస్ తర్వాత లంచ్ ఉంటుంది లంచ్ తర్వాత మళ్ళీ కొంచెం 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకున్నాక గేమ్స్ ఉంటాయి గేమ్స్ ఉన్న తర్వాత రోల్ కాల్ అని ఉంటుంది ఒకటి రోల్ కాల్ ఆ రోల్ కాల్లో 1 గంట సేపు నిలబెడతారు రేపటి విషయాలు రేపటి ప్రోగ్రామ్ ఏంటి అని దాని మీద వాళ్ళు వచ్చి మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చేంతవరకు మేము వెయిట్ చేయాలి వాళ్ళు పరీక్ష నిలబెట్టేవాళ్ళు ఇంత వీళ్ళ కోపిక ఉందా స్టామినా రావాలి వీళ్ళకి తట్టుకునే శక్తి రావాలి అని చెప్పి దాదాపు 1 గంట నిలబెట్టిన తర్వాత ఎవరో ఒక అమ్మాయి పడిపోతుందనగా వాళ్ళు వచ్చేవాళ్ళు పడిపోయిన తర్వాత కూడా వచ్చేవాళ్ళు రేపటి ప్రోగ్రామ్ గురించి చెప్పేవాళ్ళు తర్వాత డిన్నర్ డిన్నర్ అయిన తర్వాత పడుకోవడానికి వీళ్ళే కల్చరల్ యాక్టివిటీస్ ప్రాక్టీస్ చేయాలి ప్రతి డైరెక్టరేట్ ప్రతి రాష్ట్రం నుంచి ఒక ప్రోగ్రామ్ ఒక సాంగ్ ఒక ఏదో ఒకటి డ్యాన్స్ రూపకం ఏదో ఉండాలి పోటీ అందులో కూడా అందుకని ఖచ్చితంగా మేము దానికి ప్రాక్టీస్ చేసేవాళ్ళము చేసిన తర్వాత 11 ఇంటికి వచ్చి పడుకుంటే మళ్ళీ 4 గంటలకు లేవడం ఒక 15 రోజులు కష్టమైంది కానీ
తర్వాత వచ్చిన ఉద్దేశం ఏంటి, మనం నేర్చుకోవాలి సంథింగ్ స్పెషల్, ఎవ్వరూ చేయని పని మనం చెయ్యాలి, సాధించాలి. ఆడవాళ్ళు కూడా అన్నీ చెయ్యగలరు, మగవాళ్ళే కాదు, లేడీ ఏను వస్తుంటారు అన్న ఒక సంకల్పంతో ట్రైనింగ్ చేయడం జరిగింది. అలా ఒక 45 రోజుల తర్వాత ఆ 45 రోజుల కార్యక్రమంలో వాళ్ళు అవుటింగ్ కూడా తీసుకెళ్తారు. నైట్ మార్చ్, రాత్రి ఎక్కడికో పట్టుకెళ్తారు, పాయింట్ టు పాయింట్ మార్చ్, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళండి, ఇక్కడ నుంచి అన్ని వెళ్ళండి, కంపాస్ ఇస్తారు, వెళ్ళాలి. మనకు వెనక ఉంటారు కానీ మనమే ముందు వెళ్ళాలి, ప్రమాదం వస్తే వాళ్ళు వస్తారు. నైట్ మార్చ్ 10 కిలోమీటర్లు, కొన్నిసార్లు డే మార్చ్ చాలా తిరగడం. కానీ అలా తిరిగి తిరిగి అలసిపోయి వచ్చిన తర్వాత పడుకుంటే చక్కటి నిద్ర పట్టేది, చాలా సంతోషంగా అనిపించేది. మాకు తెలియకుండానే మేము ఫిట్ అయిపోవడం మొదలుపెట్టాము. అదే కదా మనకు కావాల్సింది, ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. మన బాడీ బాగుంటే మన మైండ్ బాగుంటుంది. ఈ రెండింటి కోఆర్డినేషనే మనకు అవసరం కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. అసలు మనకు పరీక్ష కోసం కావలసిన డ్రిల్, మ్యాప్ రీడింగ్, ఫైరింగ్, మొదటిసారి జీవితంలో గన్ పట్టుకోవడము, బుల్లెట్ చూడడము, దాన్ని ఫైర్ చేయడము, అది సెంటర్లో తగిలిందా పక్కకు జరిగిందా అవన్నీ వెళ్ళి చెక్ చేసుకోవడము చాలా బాగా అనిపించేది. ఎన్నంటే అన్ని బుల్లెట్స్ ఇచ్చేవాళ్ళు, నేర్పించేవాళ్ళు. తర్వాత FCBC అనే యుద్ధ విద్యలు, అనార్మ్డ్ కబాట్, ఇలాంటి ఆయుధాలు లేకుండానే చేతులతో మనల్ని మనం రక్షించుకోవడం, పోట్లాడడం. యుద్ధం అంటే అదే, మనల్ని మనం కాపాడుకుంటూ ఎదుటివాడిని గెలవడమే యుద్ధం. అది అక్కడ ముఖ్యంగా నేర్పించేవాళ్ళు. ఎంతసేపు మనం ఏమైనా కానీ ఎదుటివాడు అన్నది కాదు, మనల్ని కూడా రక్షించుకోవాలి, ఎదుటివాడి నుంచి గెలుపుని పొందాలి అన్నదే అక్కడ నేర్పేవాళ్ళు. 45 డేస్ అయిన తర్వాత ఒక ఎగ్జామ్ జరుగుతుంది. ఆ ఎగ్జామ్ అయిన తర్వాత ఒక 4-5 రోజులు సెలవులు ఇస్తారు. అంత దూరం నుంచి వెళ్ళలేం కాబట్టి మా పాప మావారే వచ్చారు, అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ చూశారు. చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకా 45 రోజుల కార్యక్రమం మళ్ళీ మొదలైంది. ఇంకా ఆ సందర్భంలో మళ్ళీ ఇలానే అన్ని ఇంటి క్షేమాలు తెలుసుకుంటూ ధైర్యాన్ని చిక్కపట్టుకొని ఫిట్నెస్ పొందుతూ అనేక రకాల నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ ఇంకొక 45 డేస్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ అవుతాయి. ఈ ఎగ్జామ్స్ అయిన తర్వాత POP గురించి చెప్పాలి. POP అంటే ఏంటంటే ముఖ్యంగా POP అంతిమ చరణ్, పాసింగ్ ఆన్ పరేడ్. పాసింగ్ ఆన్ పరేడ్ అంటారు POP. ప్రతి సోల్జర్ కానీ ప్రతి ఆఫీసర్ కానీ ఎవరైనా కానీ POPలో పాల్గొని అంతిమ చరణ్ అన్న ఒక లైన్ ఉంటుంది, దాన్ని దాటి బయటకు వస్తే కమిషన్డ్ ఆఫీసర్ అవుతారు. ఆ కమిషన్డ్ ఆఫీసర్ కంటే ముందు పరేడ్ అవుతుంది. ఆ పరేడ్ వేణుల విందుగా కనులకింపుగా ఉంటుంది. ఆ మ్యూజిక్ అది ఎన్నో రోజులు ట్రైనింగ్ చేసేవాళ్ళు, DDG DG వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, VIPs అందరూ వచ్చేవాళ్ళు. వాళ్ళ ముందు యూనిఫామ్ వేసుకుని ఒక లేడీ ట్రూప్స్ ఇట్లా వెళుతూ ఉంటే ఎంత చాలా బాగుండేది. అందులో మనం కూడా ఒకరం కదా అని ఒక సంతోషం అనిపించేది. POP జరిగిన తర్వాత కొత్త యూనిఫామ్ కుట్టించేవాళ్ళు POPకి. తర్వాత అంతిమ చరణ్ దాటిన తర్వాత బయటకు వచ్చినాక మనం కూడా కమిషన్డ్ ఆఫీసర్స్ అని ఒక సంతోషం కూడా కలిగేది. POPకి పేరెంట్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఇన్వైట్ చేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ మా పిల్లలు, మా ఫ్రెండ్ అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత మనకు అప్పుడు పిప్పింగ్ సెరిమనీ అని జరుగుతుంది. స్టార్స్ పెడతారు, పిప్పింగ్ సెరిమనీ. ఆ స్టార్స్ పెట్టేటప్పుడు చాలా అద్భుతమైన, ఇన్ని రోజులు మన పడ్డ కష్టానికి ఒక ఫలితం ఉంటుంది. అదే మనకి ఇక్కడ స్టార్ చూసుకున్న తర్వాత చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ స్టార్ కోసం మళ్ళీ ఒకసారి ట్రైనింగ్ వచ్చినా పర్వాలేదు అనిపిస్తుంది. ప్రసూతి వైరాగ్యం లాగా అన్నమాట. మా పాప వెనక నిలబడి మావారు నాకు స్టార్ పెట్టారు, చాలా గర్వంగా అనిపించింది. ఫోటో దిగాము. ఇంకొక వైపు ఇంకొక చిన్న ఒక మేడం పెట్టారు, చిన్న వయసులోనే పెద్ద ఆఫీసర్ అయ్యారు, ఆమెతో పెట్టించుకున్నాను. ఇదంతా అయిన తర్వాత గ్రూప్ ఫొటోస్ ఉంటాయి. బడాకానా అని పెద్ద విందు జరుగుతుంది. అయిపోయిన తర్వాత క్లోజ్. చెప్పుకోవడం ఇంత సులువుగా ఉంది కానీ 3 నెలలు గడపడం అన్నది మాకు 3 యుగాల్లాగా అనిపించింది. మమ్మల్ని మేము హిప్నాటైజ్ చేసుకోవాలి, మమ్మల్ని మేము చేసుకోవాలి. ఒకటే మనం నిరూపించుకోవాలి, నిరూపించుకోవాలి. సున్నితం వాళ్ళే కావచ్చు, అవసరమైతే యుద్ధాలు చేస్తారు. చిరుగాలికే ఊగుతూ ఉండే గడ్డిలాంటి వాళ్ళం కావచ్చు, కానీ తుఫాన్ వచ్చినా కూడా కూలిపోని వాళ్ళే మన మహిళలమని నిరూపించుకోవాలని చెప్పి మా పిల్లల ముందు నేను కూడా గర్వంగా మా అమ్మ సాధించింది అని చెప్పుకోవాలని చెప్పి నేను ఇవన్నీ వేరు చేశాను. మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నటువంటి అన్ని విషయాలు నా పిల్లలకి, స్కూల్లో పిల్లలకు చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ క్యాంపులో ఇవన్నీ నేర్చుకున్నాము. అలా 2009లో మళ్ళీ ఒకసారి ట్రైనింగ్ వెళ్ళాను. అప్పుడు 2వ సారి స్టార్, 2nd స్టార్. 2015లో మళ్ళీ వెళ్ళాను, 3వ స్టార్. దాదాపుగా
జిల్లాలో 3 స్టార్లు తెచ్చుకున్న లేడీ ఏనోస్ ఎవరు లేరు కాబట్టి యూనిట్ కు వచ్చిన తర్వాత వాళ్ళు బ్రహ్మరథం పట్టారు ఒక మంచి ప్రోగ్రామ్ చేసి నాకు 3వ స్టార్ పెట్టి పేపర్ లో ఇచ్చి అలా ఇచ్చి లంచ్ చేశారు ఏదైనా కష్టపడితే ఫలితం ఉంటుందనడానికి ఒక నేనే ఉదాహరణ అందుకే మీతో నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను కాబట్టి ఈనాడు మనం భయపడతూ కూర్చోవాల్సిన అవసరమే లేదు ముందుకు పోవాలి ఎన్నో అంటారు అంటూ ఉంటారు అన్న వాళ్ళు ఏది చెయ్యరు ఎంకరేజ్మెంట్ చెయ్యని చెయ్యకపోని మనం కరెక్ట్ చేస్తున్నప్పుడు ముందుకు వెళ్ళిపోవాలి ధైర్యంగా పోవాలి అవకాశాలు మన కోసం రావు మనమే అవకాశం దగ్గరికి పోవాలి వీలైతే అవకాశాన్ని మనము సృష్టించుకోవాలి ఈనాటి మహిళలకు తల్లులకు అమ్మాయిలకు ఈ సందర్భంగా నేను ఇస్తున్నటువంటి సందేశం ఇదే నా సందేశము నా అనుభవాలు ఎవరికైనా పని చేస్తే ఎంతకంటే సంతోషం నాకు లేదు నేను ఎన్సి సాంగ్ ఒకటి మీకు వినిపిస్తాను నేను హంస భారతీయ హే హంస భారతీయ హే అపునీ మంజిల్ ఏక్ హై అహహ ఏక్ హై ఓహోహ ఏక్ హై హంస భారతీయ హే హంస భారతీయ హే कश्मीर धरती रानी है सर ताज माला है सदियों से हमने इसको अपने कौन से पाला है हम सब भारतीय हैं हम सब भारतीय हैं मंदिर गुरुद्वार भी यहाँ और मस्जिद भी यहाँ गिरिजा का है घड़ियाल कहीं मुल्ला की कहीं है हजान मुल्ला की कहीं है जान बिखरे बिखरे तारे हैं हम लेकिन जगमग एक है आह एक है ओ एक है हम सब भारतीय हैं हम सब भारतीय हैं हम सब भारतीय हैं बोलो भारत माता की जय जय हिंद थैंक यू एनसीसी గురించి బోల్డ్ అన్ని విశేషాలు తెలుసుకున్నాము బాలికలకు ఎన్సీసీ శిక్షణ ఎంత అవసరమో గమనించండి చక్కని మెంటల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది సొసైటీలో బాలికలు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలకు ఈ ఎన్సీసీ నేర్చుకుంటే చాలా ఉపయోగపడుతుంది ఎట్లాంటి సమస్యనైనా కానీ ఈజీగా పరిష్కారం చేసుకునే అవకాశము బాలికలకి వస్తుంది అలవాటైపోతుంది ఇట్లా ఈజీగా ఏదైనా పరిష్కారం చేయొచ్చు సమస్య అంటే భయపడాల్సిన అవసరం లేదు సమస్య కాదు అది ఇట్స్ ఎ ఛాలెంజ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లం ఇట్స్ ఎ ఛాలెంజ్ ఐ హ్యావ్ టు ఓవర్కమ్ దీస్ ఛాలెంజెస్ అనే అభిప్రాయము పిల్లలకి కలుగుతుంది మరి ఇంత వివరంగా మనకి ఎన్నో విశేషాలని అందించిన స్వరూప మేడం గారికి చాలా కృతజ్ఞతలు చాలామందికి ఎన్సీసీ అంటే ఏదో స్కూల్కి వెళ్తారు డ్రిల్ చేస్తారు అనే అభిప్రాయం మాత్రమే ఉంటుంది కానీ అందులో ఉండే కష్టాలని నష్టాలని మేడం చక్కగా వివరించారు ఆ కష్టాలు నష్టాలు ఎట్లా అధిగమించాలి అనేది కూడా చెప్పారు ఇట్లా రకరకాలుగా కష్టాలను అధిగమించడం వలన వాళ్ళు జీవితంలో ఒక ఉన్నత శ్రేణిలో ఉండటానికి చాలా అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ బాలికలకు ఈ రోజుల్లో ఉన్న సమాజాన్ని ఎదుర్కోవడానికి ఈ ఎన్సీసీ ట్రైనింగ్ అనేది చాలా ఉపయోగిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలామందికి చాలా మంచి విశేషాలు మీరు అందించారు ఇంత మంచి విశేషాలు మనం తప్పకుండా ఫాలో కావాలి మన పిల్లల్ని ఎన్సీసీలో జాయిన్ చేయాలి వాళ్ళని చక్కగా స్ట్రాంగ్గా తయారు చేయాలి ఫిజికల్గా మెంటల్గా కూడా స్ట్రాంగ్ పర్సనాలిటీస్గా వాళ్ళని మనము తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది ఈ ఎన్సీసీలో కనుక జాయిన్ అయితే సో అందరూ కూడా ఎంకరేజ్ చేయండి ఎన్సీసీ స్టూడెంట్స్ని నీకెందుకు నువ్వు అమ్మాయివి నువ్వు అవసరమా నీకు ఎన్సీసీ అనే మాటలు పక్కన పెట్టేసేయండి ఎంకరేజ్ చేయండి తద్వారా మన సమాజాన్ని మనము ఒక బెటర్ వేలో చూసుకోవడానికి ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్